వెల్కమ్ టు లేడీస్ చాయిస్. నేను ఈరోజు మీకు స్కిన్ వైట్నింగ్ కి ఒక మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పొటాటో జ్యూస్, టొమాటో జ్యూస్, అలాగే గ్రామ్ఫ్లో, లెమన్ అండ్ గ్లిసరిన్. నౌ వన్ బౌల్ తీసుకొని పొటాటో జ్యూస్ని 1 స్పూన్ యాడ్ చేశాను. పొటాటో జ్యూస్ వల్ల మనకి మెలనిన్ ఎంజైమ్స్ ఉంటాయి పొటాటో జ్యూస్లో, సో అందుకని పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి పొటాటో జ్యూస్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మనం టొమాటో జ్యూస్ని యాడ్ చేయాలి 1 స్పూన్. టొమాటో జ్యూస్ ఎందుకు అంటే టొమాటో జ్యూస్ వల్ల స్కిన్ లైట్న్ అవుతుంది, అలాగే బ్రైట్ కూడా అవుతుంది, ట్యాన్ ఉంటే కూడా రిమూవ్ అవుతుంది. గ్లిజరిన్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ 1/2 స్పూన్. గ్లిజరిన్ ఎందుకు అంటే గ్లిజరిన్ వల్ల యాక్నీ ఉన్నా పోతుంది, అలాగే పింపుల్స్ కంట్రోల్ అవుతాయి, ఎగ్జిస్ ఆయిల్ ఉంటే రిమూవ్ అవుతుంది, స్కిన్ కూడా చాలా స్మూత్ అవుతుంది గ్లిజరిన్ వల్ల. ఇప్పుడు స్క్వీజ్ అవుట్ చేస్తున్నాను లెమన్ని 4 to 5 డ్రాప్స్. లెమన్ ఎందుకు అంటే విటమిన్ సి ఉంటుంది కదా, ఎస్పెషలీ ఫర్ ట్యాన్ రిమూవ్కి లెమన్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్లీ మనం గ్రామ్ఫ్లోర్ని 1 స్పూన్ యాడ్ చేయాలి. పేస్ట్ రెడీ అయింది. గ్రామ్ఫ్లోర్లో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట, ట్యాన్ రిమూవ్ చేసి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ని ఇస్తుంది, అలాగే డెడ్ పార్టికల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది. గ్రామ్ఫ్లోర్ మనకి చాలా విధాలుగా యూజ్ చేస్తారు. పేస్ట్ రెడీ అయింది, స్కిన్ మీద అప్లై చేసుకోవాలి ఫేస్కి. అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ 1-25 మినిట్స్ ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోవాలి నార్మల్ కూల్ వాటర్తో. ఈ రెమెడీ 1 టైం చేస్తే యూజ్ అవ్వదు, మినిమం 3 టైమ్స్ యూజ్ చేయాలి, అప్పుడు మీకు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మా వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.